హే గైస్, మీరు ఎప్పుడైనా ఇలా ఫేక్ నోట్ ఎక్స్పీరియన్స్ అయ్యారా? అంటే లైక్ ఏటీఎం మిషన్లో వస్తే తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరైనా మీకు ఇస్తే పొరపాటున తీసుకోవడం కానీ ఎప్పుడైనా జరిగిందా? నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. ముందు అది ఫేక్ నోట్ అని నాకు తెలియదు. ఆ తర్వాత మెల్లగా రూమ్కి వెళ్ళి చూసుకుంటే అప్పుడు అర్థమైంది అది దొంగ నోట్ అని. ఆ టైంలో నాకు ఒక వైల్డ్ థాట్ వచ్చింది. అదేంటంటే ఎవరైనా విలేజర్స్కి లేకపోతే రోడ్డు మీద పానీపూరి ఫ్రూట్స్ అమ్మే వాళ్ళకి ఇద్దామని ఒక థాట్ వచ్చింది. ఆ తర్వాత ఆలోచిస్తే అది నాకు చాలా తప్పు అనిపించింది, అందుకే ఆ పని చేయలేదు. మన దగ్గరున్న ఆ సదరు ఫేక్ నోట్ ఎవరికైనా ఇచ్చేయాలా? అలా చేయడం తప్పే, ఎందుకంటే సెక్షన్ 489 ప్రకారం ఫేక్ నోట్ని సర్క్యులేట్ చేయడం నేరం. సరే పోనీ, ఆ నోట్ మనకు ఎవరైతే ఇచ్చారో వాడి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుందామా అంటే ఆ నోటు నేను ఇవ్వలేదని చెప్పి వాడు బుకాయించి తిరిగి మనతో గొడవ పెట్టుకుంటాడు. సరే, నాది 50 రూపీస్ నోటు కాబట్టి సరిపోయింది. ఇదే ప్లేస్లో ఒక 500 రూపీస్ నోట్ ఉంటే, లేకపోతే ఓ 2000 రూపీస్ నోట్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? కరెన్సీ నోట్ తీసుకుంటున్నప్పుడే అది ఒరిజినల్లా ఫేకా అనేది మీరు గుర్తించాలి, ముఖ్యంగా పెద్ద నోట్స్ అప్పుడు. ఫస్ట్ మీరు టచ్ ద్వారా ఫేక్ నోట్కి ఒరిజినల్ నోట్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. మన ఒరిజినల్ కరెన్సీ నోట్కి మన ఫింగర్స్ అలవాటు పడాలి. ఆ రకంగా మనల్ని మనమే ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఒరిజినల్ నోట్ పేపర్ క్వాలిటీకి ఫేక్ నోట్ పేపర్ క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది. ఫేక్ నోట్ తయారు చేసేవాళ్ళు జనరల్గా అది ఒరిజినల్ నోటుగా అనిపించడానికి గ్రీజ్ వ్యాక్స్ అప్లై చేస్తారు. అది మీరు స్పర్శతో గ్రహించవచ్చు. ఒరిజినల్ నోట్కి మధ్యలో ఓ సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. కొన్ని ఫేక్ నోట్స్కి ఆ థ్రెడ్ అనేది ఉండదు, లేదా ఏదో ఇంకుతో డ్రా చేసినట్టు ఉంటుంది. ఆర్బీఐ ప్రకారం మన కరెన్సీ నోట్స్లోని ప్రధాన గుర్తుల్ని తెలుసుకుంటే ఏది అసలు ఏది నకిలీ అని తేలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2000 నోటే తీసుకుందాం. లైటు వెలుతురులో మీరు 2000 అంకెను గమనించవచ్చు. 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టి చూస్తే 2000 అంకెను గమనించవచ్చు. దేవనగరి లిపిలో 2000 సంఖ్య ఉంటుంది. మధ్య భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ 2000 అని ఉంటుంది. నోటును కొంచెం వంచితే సెక్యూరిటీ థ్రెడ్ ఆకుపచ్చ నుంచి నీలానికి మారుతుంది. మధ్యలో భారత్ ఆర్బీఐ 2000 అంకె ఉంటుంది. గవర్నర్ సంతకం ఆర్బీఐ చిహ్నం కుడివైపున గమనించవచ్చు. మహాత్మాగాంధీ బొమ్మ 2000 రూపాయల ఎలక్ట్రోటైప్ వాటర్మార్క్ ఉంటుంది. పైభాగంలో ఎడమవైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. కుడివైపున కింది భాగంలో రంగుమారే ఇంక్, అంటే ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారే ఇంక్లో రూపాయి సింబల్తో పాటు 2000 సంఖ్య ఉంటుంది. కుడివైపున అశోక స్తూపం చిహ్నం ఉంటుంది. అందుల కోసం మహాత్మాగాంధీ బొమ్మ, అశోక స్తూపం చిహ్నం, బ్లీడ్ లైన్స్, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటాయి. కుడివైపున ఒక రెక్టాంగిల్లో ఉబ్బెత్తుగా 2000 అని ముద్రించి ఉంటుంది. కుడి ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన 7 బ్లీడ్ లైన్స్ ఉంటాయి. ఇక నోటు వెనకవైపు చూస్తే నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపు ఉంటుంది. నినాదంతో స్వచ్ఛభారత్ లోగో ఉంటుంది. మధ్యభాగంలో భాషల ప్యానెల్ ఉంటుంది. మంగళయాన్ చిత్రం ఉంటుంది. Thank you.
ఎవరైనా మనకి ఒక దొంగ నోటు ఇస్తే చేసేదేం లేదండి. హెవీ అమౌంట్ ఎవరైనా బయట వ్యక్తులు మీకు ఇస్తుంటే దయచేసి కొంచెం లేట్ అయినా సరే అక్కడే ఉండి అన్నీ సరిగ్గా చెక్ చేసుకుని తీసుకోండి. ఒకవేళ మీకు డౌట్ వస్తే అక్కడే నిలబడి క్వశ్చన్ చేయండి. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కేసు కూడా వేయచ్చు, కానీ ప్రూఫ్స్ అవి అడుగుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, హెవీ అమౌంట్ ఎప్పుడైనా సరే సదరు వ్యక్తిని మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయమనండి. నేరుగా హ్యాండ్ టు హ్యాండ్ తీసుకోకపోవడం మంచిది. అప్రమత్తంగా ఉండండి. ఆ తలనొప్పులు ఏమీ పడకుండా ముందు జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది కదా. ఏటీఎంలో దొంగనోట్లు వస్తాయి. జనరల్గా ఏటీఎంలలో దొంగనోట్లు రావు. ఒకవేళ వస్తే అది బ్యాంకు వాళ్లే పెట్టారని రుజువైతే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అది బ్యాంకు వాళ్లదే తప్పు. సదరు బ్యాంక్స్కి పెనాల్టీ కూడా వేస్తారు. ఒకవేళ మీకు ఏటీఎంలో దొంగనోటు గనక వస్తే ఇక్కడ మీరు కొంచెం ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించాలి. పోలీస్ కూడా ఈ విషయంలో మనల్ని హెచ్చరించేది ఏంటంటే, దొంగనోటు వచ్చింది కదా అని హడావిడిగా బ్యాంకు వాడి దగ్గరికి వెళ్ళిపోకుండా ముందు మీకు వచ్చిన దొంగనోట్ని అక్కడ సీసీటీవీకి చూపించండి. అండ్ సెక్యూరిటీ గార్డ్ని పిలిపించి చూపించాలి. అండ్ మర్చిపోకుండా రిసీట్ని ప్రింట్ చేసుకోవాలి. మీ మొబైల్ బ్యాంకింగ్ ఆన్లో ఉంచుకోండి. మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చేలా ముందే మెసేజ్ అలర్ట్స్ ఆన్లో పెట్టుకోండి. మీరు ముఖ్యంగా ముందు చేయాల్సిన పనులు ఇవే. ఆ తర్వాత ఈ ప్రూఫ్స్ అన్ని పట్టుకొని ఆ బ్యాంకుకి వెళ్ళండి. మీరు ఈ ప్రూఫ్స్ ఏమీ లేకుండా నేరుగా బ్యాంకుకి వెళ్తే వాళ్ళు ఆ నోటు మాది కాదని బుకాయించే ప్రమాదం ఉంది. అప్పుడు నష్టపోయేది మీరే. మీరు ఈ ప్రూఫ్స్తో గనక బ్యాంకుకి వెళ్తే బ్యాంకు వాళ్ళు అది నకిలీ నోటుగా గుర్తించి దానికి స్టాంపు వేసి రిజర్వ్ బ్యాంక్కి పంపిస్తారు. అండ్ మీకు వేరే నోట్తో రీఫండ్ జరుగుతుంది. ఒకవేళ ఇన్ని ప్రూఫ్స్ చూపించినా బ్యాంకు వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు పోలీస్ కేసు వేయచ్చు. సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే మీ తప్పు లేకపోయినా సరే ప్రూఫ్స్ అనేవి ముఖ్యం. తెలివిగా ఉండండి. ఈ విషయాలు వేరే వాళ్ళకి చెప్పి చైతన్యపరచండి. రీసెంట్గా మన హైదరాబాద్లో అండ్ అనంతపురంలో దొంగ నోట్ల సరఫరా చేసే వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళే కాదు, ఇంకా మన రాష్ట్రంలో చాలామంది దొంగ నోట్ల సరఫరా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పోలీసులు త్వరగా పట్టుకుంటే మన కరెన్సీ మీద మనకు నమ్మకం పెరుగుతుంది. మన పోలీస్ వ్యవస్థ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అలా దొంగ నోట్లు ఎవరైతే ముద్రిస్తారో సరఫరా చేస్తారో వాళ్ళని త్వరగా పట్టుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరింత ఆసక్తికర కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు.